జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 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 నలుగురున్నారా మీ ఇంట్లో పిల్లలు 60,000, మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000. ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు, 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 సంవత్సరాలు పై చిరుకు పడిన వాళ్ళు. ఆ 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్త కొంచెం పక్కన పెట్టినా కూడా 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు 1,500 ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది మా 1,500, మా పరిస్థితి ఏమిటి, నువ్వు నీకు ఓటేశాం నీ మాటలు అన్నీ అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ప్రతి అక్క ప్రతి పిల్లలు అడుగుతా, జగన్ మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్ మామ 15,000 మా అమ్మకి ఇచ్చేవాడు, అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనమన్నావు, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 60,000 మా ఇంటికి ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు, అడుగుతా ఉన్నారు తల్లులు, అడుగుతా ఉన్నారు ప్రతి రైతు, అడుగుతా ఉన్నాడు. వ్యవసాయం మొదలైపోయింది, వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది, నువ్వు 20,000 రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద, ఇప్పటి సహాయం కింద 50,00,000 మంది రైతన్నలు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. మా పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానన్నావు, ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు. ఈరోజు అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, ఏప్రిల్లో పొదుపు సంఘాలకు 0 వడ్డీకి సంబంధించిన 0 వడ్డీ డబ్బులు కట్టాలి, మరి ఎందుకు 0 వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు, మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు, కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి. 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ధరలు అడుగుతా ఉన్నారు, మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్,
సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ విషయంలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం నువ్వు మధ్యలో కొంత వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన ఈ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా? ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తనను ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకుముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మం కాదు కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ